ఏపీ మండలిలో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య రుణాలపై వాగ్వాదం జరిగింది. ఏపీ అప్పుపై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అయితే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైసీపీ ఎదురు దాడికి దిగింది. వాస్తవాలు చెబితే తమకు అభ్యంతరం లేదు అన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. గత ప్రభుత్వం 9,74,400 కోట్లు అప్పు చేసింది అన్నారు మంత్రి పయ్యావుల. దీంతో పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీలు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సంప్రదాయాల అధ్యక్ష. ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్ లో ఏ క్వశ్చన్ అవర్ లో ఎంతెంత సేపు రిప్లై చెప్పారు తీయండి. అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా లేదు. నేను రెండే సార్ ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటి, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? రెండే రెండు. ఒకటి చట్టాలు చేయడం, రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం. చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ ని అమెండ్ చేసింది. సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? వాస్తవాలు వినడానికి ఒప్పుకుండాలండి. అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవిలో పువ్వులు పెట్టుకొని మీరు ఎన్నో అవసరం అవసరం ఉందా? మాకున్న హక్కుని మాకున్న హక్కుని మా బాధ్యత గుత్తరికి మా హక్కుని మా బాధ్యత గుత్తరికి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపోతు బడ్జెట్ కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేద్దాం. అది మా హక్కు. మా హక్కు దయచేసి మిమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష? వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చే ముందు ప్రెసెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రజలకు చెప్తాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు కూర్చోండి. రామగోపాల్రెడ్డి గారు కూర్చోండి సార్. మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సాధ్యమైనన్ని వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అధ్యక్ష. సభకున్నటువంటి రెండే రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నా అధ్యక్ష. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి. మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి. మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. వినగలగాలి.